జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ప్రియ మిత్రులందరికీ నమస్కారం మరియు శుభోదయం. రమేష్ నేలం, హైదరాబాద్. ఇవాళ డిసెంబర్ నెల 26వ తేదీ మంగళవారం 2023వ సంవత్సరం. ఈరోజు మహానటి సావిత్రి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తోంది కలం గళం పరిమళం. సావిత్రి గారు ఈ పేరు తెలియనివారు ఉండరేమో, అంతగా తెలుగు వాళ్లతో ముడిపడిన అనుబంధం సావిత్రి గారిది. ఎన్నో వందల సినిమాలు, మరెన్నో గుప్తదానాలు, ఇంకెన్నో అవార్డులు, ప్రశంసలు, ఇలా సావిత్రి గారి జీవితం ఒక సంచలనం. ఆమె జీవితం మహానటి పేరుతో తెరకెక్కించారు. సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. పరమేశ్వరిని ఎంత భక్తిభావంతో కీర్తించావమ్మా.
నిన్ను చూస్తే ఏ దేవకాంతవో అనిపిస్తున్నది. ఎవరమ్మా నీవు? నేను ఏ దేవకాంతనో కాను తల్లి, దీనావస్థలోనున్న మానవకాంతను, మాలిని అంటారు. ఈ మత్స్యదేశం మహారాణి సుదేష్ణాదేవిని ఆశ్రయించి వారి అంతఃపురంలో పరిచారికగా జీవించాలని వచ్చాను. అలాగా, ఆ సుదేష్ణను నేనేనమ్మా. అభివాదన మహారాణి, నా అదృష్టం ఫలించి తమరే నాకు సాక్షాత్కరించారు. తమ సేవాభాగ్యం ప్రసాదించండి. దానికి కానీ ఇంత సుకుమారివి ఏ సేవలు చేయగలవమ్మా? నేను సైరంధ్రిని, తీరుతీరుగా కురులు ముడిచి రకరకాల తిలకాలు తీర్చి వివిధ పరిమళాలు విరజిమ్మే చందనాలతో అలంకరిస్తాను. ఇది వరకు పాండవ పట్టమహిషి పాంచాలి దేవిని సేవించాను, కాని పాప అదృష్టం తారుమారై పాండవులు అరణ్యాల పాలైనారు. ఎండకన్నెరుగుని ఆ ద్రౌపదీ దేవి ఎక్కడున్నదో, ఏ కష్టాలు పడుతున్నదో. ఆమెతో పాటు ఆమెను ఆశ్రయించిన వారంతా కష్టాల పాలయ్యారు. వారి అజ్ఞాతవాసం ముగిసే వరకు నాకు ఈ కష్టాలు తప్పు. ఒక సంవత్సరం పాటు తమ అంతఃపురంలో తలదాచుకోనివ్వండి మహారాణి. కాంతల మనసులనే గిలిగింతలు పెట్టే ఇంతకీ అందాల రాశివి అంతఃపురంలో మెలుగుతూ ఉంటే ప్రమాదం ఏమీ రాదు దేవి. నేను అపూర్వ పరాక్రమోపేతులైన ఐదుగురు గంధర్వులకు అర్ధాంగిని. అనుక్షణం వారు నాకే ఆపద రాకుండా రక్షిస్తూ ఉంటారు. సరేనమ్మా, నీకు ఇష్టమైనంత కాలం మా అంతఃపురంలో ఉండవచ్చు. ధన్యురాలిని మహారాణి. కాదు, ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారు బొమ్మ.
నిలకడ నేర్చిన మెరుపు తీగ అవనీతలానికి అవతరించిన అచ్చరాయి ఎవరి మధ్య కంటి మన విరాట మహారాజులం గారి భావమరుదులం, సుదేశనాదేవి వారి సోదరులం, సింహవల బిరుదాంకితులం, కీచక నామధేయం. నీవెవరు? ఈ మత్స్య దేశం మా నీడను పెరిగి మా కనుసైగలలో మసలుతుంది. నీ దేవుడు ఎవరి దానవు? మారాడవేళ మానిని వెరప లేక మమ్మగన్న మైమరప. ఆహా, కన్నులు మిరుమిట్లు కొలిపే అందం, అలవి మారిన అభిజాత్య కానరాలేదెన్నడూ ఇంతటి నిరజాన. అభివాదనములు. చూదామని వచ్చాను సోదరిని, చూశాను అతిలోక సుందరిని. సోదరి, ఇంతవరకు మధురగానం చేసిన మనోహారిని ఎవరు? సైరంతి. సైరంతి మహారాజాన్ని చూశావా? లేదు, ఇంతకు ముందు ఎన్నడూ ఈ జగదేక సుందరిని చూడలేదు. ఎంతకాలమైంది ఎలివైన అంతఃపురంలో అడుగు పెట్టి? పోయిన విజయదశమికి. నీ ఘన విజయానికి బావగారు ఏం బహుమానం చేశారో తమ్ముడు. అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహూకరించాం. సోదరి, ఈ వందలారి పులగొత్తాలు ఏమిటి? ఎవరో గంధర్వుల భార్యట, పేరు మాలిని. ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట. అరాల గుంతల వివరాలు వినాలని మనసు విల్లు ఉరుతుంది. ఆమె నాథులు ఏమైనారు? అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట. పాపం, ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది. ఉండమన్నాను. అంతఃపుర దాసిగా ఉంది. దాసిగానా? ఆ శృంగార రసాది దేవత దాసిగానా? ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరి, రత్న కిరీట ధారణకే యోగ్యురాలు. వస్తా. తమ్ముడు, తమ్ముడు. మామయ్య, నీకు సైరంధ్రి, నీ కన్నుల తీరు, చెన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్ని వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేడైంది. సేవలు అందవలసిన చిన్నారి, నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాస దాసీ జనాల సేవలను అందుకుని నా మనోరథం ఈ తెలుసు. సేన, రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీద అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచలేవు మించుబోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరి? కీచక, నేను అందరి రాణి ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరులు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకే వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటబడే కాంతామణులు ఎందరనో కాదని కాలదని నేను నీ అనురాగాన్ని అర్థిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితను, ఐదుగురు భర్తలకు అర్ధాంగిని. ఐదుగురి భర్తలకు అర్ధాంగమైన నీవు ఆరో వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పు లేదు. సింహవన, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత? పరుల పంచలు చేరి 10 మందికి ఊడిగించేసే పరిచారికు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో, పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు, కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజ యుగంబులకు సింహ సొప్పు, నారీజన మంజుల హృదయాలకు మధుర సొప్పు. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, మాలిని, మాలిని. ఆమెను బలాత్కరించేయను సరైన ఆధారణిగా చేసుకోలేదు. దేవి గారు త్వరగా రమ్మన్నారు. ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం. దేవి గారు చాలా దప్పిగా ఉన్నారు. వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా తృష్ణ చల్లారు. ఆగు సింహవన, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని. అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేము. పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నహుషుడు. పురాణగాథ. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు.
మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హౌసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది. పాపి, కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా దుర్వారోజ్యమ బాహు విక్రమరతాస్తోక ప్రతాపస్పుర గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిద్దు నిను దోరీలంబెతంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తచ్చం బెమ్మెయిన్ కీచకా. గంధర్వులట గంధర్వులు ఏ ఊరు? సురగరుడు యక్షరక్ష గంధర్వ కిందర కింపు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవరుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరెళ్ళవలసింది. ఇక్కడ ఎవరూ రక్షించువారు లేరు. నా ముత్తర తీరాన్ని విడువ. ఎక్కడికి పోగలవు? ఈ అఖిలచరాచర ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే పట్టి నా బాహుబంధనం బంధించగలను. నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులు ఎవరున్నారు? ఈ సభలో ఎవరున్నారు? మహారాజు మందిరంలో పనిచేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజానాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది. అబలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభవించడానికేనా? సాధించు నీ అరణ్యరోధన. ఈ మత్స్య మండలానికే నేను మహారాజు. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ, నా చేతిలో కీలు బొమ్మ. అతన్ని అర్థించడం దేనికి? నన్ను ఆశ్రయించు. సభాసదులారా, ధర్మవేత్తలారా, మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా? కాదనలేరా? మౌనం వహిస్తారు. మీకు నా వంటి తోబుట్టువు లేరా? మీలో నీతి నియమాలు దయా దాక్షిణ్యాలు అడగట్టిపోయాయా? ప్రాణాల కోసం ధర్మం ధ్వంసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూశావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులే ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింపలేరు. బావా, నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కాని సభా గౌరవం కూడా పాటించటం నీ బాధ్యత కాదా? నా మాట విని నీవు. సరే శైలేంద్రి, రేపటి వరకు గడివిస్తున్నాను, ఆలోచించుకో. తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు, జాగ్రత్త. జగదేక సుందరి ప్రేమ మందారుడు అయిన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారం, ఎంత అవమానము, ఎంత అవమానం! నీ సర్వ సైన్యాధిపత్యం, సింహవర బిరుదం వ్యర్థం, నిరర్థకం. నా సామర్థ్యాన్ని శంకిస్తున్నావా? హరిహరాజుని అడ్డం వచ్చినా సరే ఆ అహంభావరాల్ని బంధించి తెచ్చిన. రాబో కో రాజా దరికి రాబో.
దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా, పేటి రాజా వెర్రి రాజా, దరికి రాబోకు రాబోకు రాజా. మాలిని, రసిక చక్రవర్తిని మురిసిపోయే నా గర్వము సర్వము కర్వము చేశావు. స్త్రీహృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. నిజమే, నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగడం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు, ధన్యుణ్ణి. ఏది, నీ కడగంటి చూపులతో అమృతవర్షం కురిపించు, నీ సరసవచన మాధురితో నాకు శ్రవణానందం కలిగింది. రాశైరంది, దేవతలనైనా చేదాచి అర్థించని నేను ఈనాడు ధీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవి. రాత్రికి నర్తనశాలలో తెలివిగల దానివి, మంచి తోటే ఎన్నుకున్నావు. నిజమే, పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మాట తప్పవుగా ఒంటరిగా. అవునవును, ఎవరైనా చూస్తే రహస్యం రచ్చకెక్కుతుందని నీ భయం. సరే సరే, ఒంటరిగానే వస్తా. మరొక సుమ మహానటి. బహుశా ఈ బిరుదు ఒక్క సావిత్రి గారికి తప్ప మరెవరికి సరిపోదేమో. తన నటనా కౌశలంతో 30 ఏళ్లపాటు తెలుగు ఇండస్ట్రీని, దక్షిణాది ఇండస్ట్రీని మాయలో ముంచేశారు సావిత్రి గారు. ఆమె పోషించిన పాత్రలు ఆ తరం వాళ్ళకే కాదు, ఈ తరంలో కూడా చిరస్థాయిలో నిలిచిపోయాయి. జగతి మరువలేని మహానటి సావిత్రి. చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆమె నటించిన చిత్ర రాజ్యాలు తెలుగువారి మదిలో నిలిచిపోతాయి. 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించారు సావిత్రి గారు. చిన్నప్పటి నుండి నాట్యంలోనూ నాటకాలలోనూ ప్రావీణ్యత సాధించారు సావిత్రి గారు. పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చిగురించునే ఓయే ఊహలు, హిమగిరి సొగసులు చెలులా.
పురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమ హిమగిరి సొగసులు మురి పించును మనసులు బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను దుట్టి హంసలా నడిచి వచ్చే చిత్తమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది, వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా, చెప్పయ్యా. అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, వాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. తందాన్ని తానెల్లనే, తందాన్ని తానెల్లనే, తల్లెన్నల్లి నానే తానే నా. పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు, పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు, అత్తవారింటి నిండా వేసిన అవి అభిమానమంత విలువ చేసిన, అభిమానమంత విలువ చేసిన. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను దుట్టి హంసలా నడిచి వచ్చే చిత్తమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. చెప్పుకోను వీలయ్యా, గొప్పతనము చెప్పుకోను వీలయ్యా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. కాలు చేయి లోపమని, కుక్కరాయి రూపమని, కాలు చేయి లోపమని, కుక్కరాయి రూపమని, వదినలు నన్ను గేలి చేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా. ఎవరేమి అన్ననేమి, ఎగతాళి చెయ్యనేమి, ఎవరేమి అన్ననేమి, ఎగతాళి చెయ్యనేమి, నమ్మిన నాపకేనే పండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను దుట్టి హంసలా నడిచి వచ్చే చిత్తమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. కందరన రానరంగా, కందరన రానరంగా.
కరువగునా త్యాగము కరువగునా మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా మీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా ము కలిగించునే మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా నీ దేహములో తిరులోపములున్నా ప్రేమ కరువగునా స్వర్గము చూచి తిని మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా నీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా నేను చేతనే కొడతానండి తబలా డుంకుడికి డుంకుడికి అని నీ నోటికి వచ్చిందే పాడు వింటాం పాడు పాడు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా తవటలయ్యారు పొట్టి తవటలయ్యారు అనగనగా ఒక రాదు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మ ముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయ నిల్చెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము కులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను పొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంతో గారవించెను కంటి పాప కంటే ఎంతో గారవించెను దాని గుండెలోన గూడు కట్టి ఉండ అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్నా రాణి
అది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. మిగలవారంతా కొడుకులేనురా, ఊరిమి గలవారంతా కొడుకులేనురా. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము నిన్న, రాణి మనసు వెన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. ఆ పరిస్థితుల్లో ఆమె మాత్రం ఏం చేస్తుందండి? మీరెప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పేచీ వస్తూనే ఉంది. అయితే నేను చేస్తున్నానా? అదంతా కురగాడిదలు చేస్తున్నారు, వాళ్ళే మహా పెద్ద మనుషులా. అయ్యో రామ, నేను అలా అనలేదండి. మరేమన్నావే? నేను కూడా ఎంఏ బిఏ పాస్ అయి ఉంటే గొప్పవాడిగానేదండి. ఏదో మొండికి బతికి దండాలు తీసేవాడిని కనుక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అంటున్నావు. కాదండి, ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే మీరే ఎంతో మేలని అంటున్నా. ఎందుకులే పాపం ఏడ్చిపోతానని అలా అంటున్నాం. ఏం చెల్లమ్మా, ఏంటి తగదా? చూడండి అన్నయ్య, అన్నానికి లేవమంటుంటే ఆయన బయటకు ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఏం బావా, కర్మకాండంతా అయిపోయిందిగా, ఇంకెందుకు? వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. లే బావా, లే. నాకు ఆకలిగా లేదు. ఇదిగో బావా, ఇలాంటి యాక్షన్ వేసేటంటే చాలా చెడ్డవాడిని తెలుసా? ఏం చేస్తానే, తలకింద రేడేస్తాను. పెట్టు, ఇప్పుడు నేను ఏడుస్తున్నానుగా, అట్లాగే నీ మీద పడి మా చెల్లెమ్మ కూడా ఏడుస్తుంది. అందుకే నేను లేమన్నాను. చదువు రాని వాడవని దిగులు చెందకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మంచు వంటి మల్లె వంటి, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో. జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. తెలివి లేని లేగదూడ పిలుచును అమ్మాయని, ఏ మెరుగని పంటి పాప ఏచును అమ్మాయని. తెలివి లేని లేగదూడ పిలుచును అమ్మాయని, ఏ మెరుగని తంటి పాప ఏతును అమ్మాయని. చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు. కాగితంపు పూల కన్న గరిక పువ్వు మేలు, చదువు రాని వాడవని దిగులు చెందకు.
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. సావిత్రి గారు తెలుగువారి నట సంపద. ఆమె చూపు ఒక సమ్మోహనాస్త్రం, ఆమె నవ్వు ఒక లాలిత్యం, ఆమె మాట ఒక ఆణిముత్యం, నడక ఒక లయ విన్యాసం, స్పర్శ ఒక ఓదార్పు, నటన ఒక అనుభూతి. సావిత్రి గురించి చెప్పాలంటే భాష సరిపోదు. ఆ మాటకొస్తే ఆమె గురించి కొత్తగా రాయగలిగింది ఏమీ లేదు. సావిత్రి 1981 డిసెంబర్ 26 అతి చిన్న వయసులో, అనగా అప్పటికి 47 ఆమెకు, అనారోగ్యంతో దాదాపు 19 కోమాలో ఉండి తుదిశ్వాస విడిచారు. ఆమె నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని ఆమె పలికిన సంభాషణలు అలాగే పాటలు ఈ పూట ఆస్వాదిద్దాం. సమర్పణ రమేష్, సోనేలం, హైదరాబాద్. ఆ లవ్ లెటర్ మనకన్నా కొట్టడలో అట్ట ఇతగా నా అమ్మగారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశాడు అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? నుప్పుల్లో తోకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. నేనంటే నీకు ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడో రుణపడి ఉన్నావురా. అందుకు అమ్మాయి గారు, అమ్మాయి గారు చాలా నుంచి నా మనసులో ఉండ ఊసొకటి చెప్తా. ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధిరిగి 10 కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా, అప్పుడు ఇట్లాగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఏ బంధం, ఏనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో. ఈనాటి బంధమే నాటిదో తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. ఈనాటి గంధమే నాటిదో. కను పాపల ఊయలలో నే పసి పాపల పవళిస్తా. నీ కను పాపల ఊయలలో నే పసి పాపల పవళిస్తా. అనురాగము అనురాగము నే
ప్రేమకు రూపం మన మేలే ఈనాటి ఈ బంధమే నాటిదో. విరజాజినై నీ ఎదనెల రాజునై నీ నగముల రాసినై నీ మగ సిరిదాసినై నీవు నేను నిజమై రుజువై నీవు నేను నిజమై రుజువై ఎన్ని యుగాలుగా ఉన్నా ఎన్ని జన్మలు కన్నామో ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో ఈనాటి ఈ బంధమే నాటిదో. బయగారు ఏంటా బయగారు నాకు భయం వేస్తుందిరా ఇంత పెద్ద ఉరువులో. ఏ ఉరువులుగా మా అమ్మాయి గారు పాజాలు మా అవ్వ చెప్పేది దేవుడు పాజాలంట. పాజాల అయితే నాకు పాజాలంటేనే భయమే. మా అబ్బాయి నా పాట నీ నోట పలకాల సిలక నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలు సిగ్గులల కాల సిలక నా పాట నీ నోట పలకాల సిలక పలకాల సిలక పలకాల సిలక యహ ఛీ కదా సీ సీ సిలక పలకాల సిలక నీ బుగ్గలు సిగ్గులల కాల సిలక నీ బుగ్గలు సిగ్గులల కాల సిలక. పాటను పాడాల పడవనే నడపాల నీటిలో నేను నీ నీడనే చూడాల నీటిలో నేను నీ నీడనే చూడాల నా నీడ చూసిను కిలకిల నవ్వాల నా నీడ చూసిను కిలకిల నవ్వాల నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులల కాల సిలక ఎన్నెళ్ళు కాయాల కన్నుళ్ళు కలవాల ఎన్నెళ్ళు కాయాల ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాల ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాల నీ పైట నా పడవ తెరసాప కావాల కావాలూపే సుప్తానిగా దారి సూపాల నీ సూప
కాలశిలత నీ బుగ్గలో సిగ్గుల కాలశిలత. అవకాశం కలిగినప్పుడు నేను ఏదైనా ఒక త్యాగం చేసి మిమ్మల్ని నెగ్గిస్తాను, సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నేను ధన్యుణ్ణి రాధ. ఏంటమ్మాయి గారు నామెల్లో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ, నీవి, నువ్వే గెలిచావు, నీ పాటే ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. ఓండి అబ్బాయి గారు, అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. అన్ని మాటలు ఒక మాటలో చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గౌరీ రా రా. మామా, మామా మళ్ళా ఏంటి యాసో? సరే పోల్ రంగడల్లే ఉన్నావు. ఏది ఇది పుట్టుకున్నావంటే నా చూడు బాబా, మాలావుదంట శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగే ఊరగుతావా? పాడకు తగిలిస్తే రేపటి వాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది, ఏ మిగులుద్ది? ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. అది దారం, దారం మిగులుద్దిగా. ఎక్కడెక్కడి పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా, అది మాత్రం శాశ్వతంగా ఉంటది. అయిందా, అయిందా బుల్లి పెళ్ళి? అయింది గాని ఇస్తావా ఇవా? నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. విధి వ్రాతలు
బాధలో తీరిచిదిద్దెను గురదాడా. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం, నీ సంఘం మరవద్దు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. ఈ పూటకు మీరందరూ వెళ్ళండి. అమ్మా, ఆయన గారు ఏమన్నారమ్మా? లాభం లేదమ్మా, ఆయన నీకు అన్యాయం చేయడానికే నిర్ణయించుకున్నాడు. అమ్మా, నాకు కాలం దగ్గర పడింది, నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నా. అలా అనుకమ్మా, నారు పోసిన దేవుడు నీరు పోయికమ్మా అంటాడా? నీకు తెలియదమ్మా, దిక్కులేని ఆడది సంఘంలో బ్రతకడం కష్టం తల్లి. నేను దిక్కులేని దాన్ని ఎలా అవుతానమ్మా? అత్తవారి ఇల్లు ఉంది, అగ్నిసాక్షిగా పెళ్లాడిన పెనుగుట ఉన్నారు, అది నా ఇల్లు. దాన్ని నాకు దూరం చేయడానికి ఎవరికీ హక్కు లేదమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు తల్లి చాటుదాన్ని, నువ్వుండగా తెగించి వెళ్ళటం దుడుకుతనం అనిపించుకుంటుందని సహించి ఊరుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను నా ఇంటికి వెళ్తాను, బ్రతికిన నాళ్ళు అక్కడే ఉంటాను, చచ్చిన అక్కడే చస్తాను. అమ్మా, అది నా హక్కు. నా భర్త నా మెడలో కట్టిన మాంగల్యమే ఆ హక్కు నాకు ఇచ్చింది. దాన్ని కాదని అధికారం ఆ దేవుడికి కూడా లేదమ్మా. అమ్మా, అవునమ్మా, నువ్వు చెప్పేదంతా సత్యమే, కానీ ఆవేశపడకూడదు. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది తల్లి. ఇది ఆవేశం కాదు, అతిశయము కాదు, ఆత్మవిశ్వాసం. నేనెవరితోనూ కీచునాడను, ఎవరిని నొప్పించనమ్మా. ఓర్పుతో మంచితనంతో నా భర్త అనురాగాన్ని సంపాదించుకుంటాను, చిరునవ్వుతో ఎదుర్కొంటాను, నా ఇల్లు నా కాపురం చక్కదిద్దుకుంటారమ్మా. లక్ష్మి, నా ఇల్లు నా కాపురం చక్కదిద్దుకుంటారమ్మా. లక్ష్మి, కాంతమ్మ కూతురు గుణవంతురాలని పేరు తెచ్చుకుంటానే కాని పుట్టినింటికి మెట్టినింటికి వేసవితో కళంకం రానివ్వను. ఆయుష్ ఉండి బ్రతికితే నూరేళ్లేగా నేను బ్రతికేది. ఈ ప్రయత్నంలో ఆయుష్ మూడితే 1000 ఏళ్ళు శాశ్వతంగా బ్రతుకుతానమ్మా. అవునమ్మా, మనిషి కంటే మనిషి మంచితనానికే ఆయుర్దాయం ఎక్కువ. నా బిడ్డ నిజ స్వరూపం ఇప్పుడు చూశాను అమ్మా. నువ్వు అనుకున్నది సాధిస్తాం, ఈ కాపురం నిలబెట్టుకుంటాం, దేవుడు నీకు అండగా నిలుస్తాడు అమ్మా. చిట్టి, ఏం చేస్తున్నావు? గోరింటి అక్క వస్తున్నాడు, నేను కోసిస్తాలే.
అక్కయ్య అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు బెంగెట్టుకుంటావేమో, అంతగతి మనకేం పట్టిందిరా, ఆ చేసుకున్నాడే వస్తాడు మన ఇంటికి దేవుడు అప్పన్నా అంటాను, మనకేం తరుగురా. రెండెకరాలు మాగాడిని వర్తు రెండెకరాలు తెలియల్లారా రండమ్మ తెలియల్లారా.
హరేలో రంగ హరే 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 హరే కూర్చోండి, పర్వాలేదు. ఏమిటి అలా చూస్తున్నారు? చూసి తెలుసుకోవాలనిగా వచ్చింది. ఏమిటో? మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలని వచ్చాను. మీ భర్తను ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారన్నా? కాదు, నేను మీలాంటి ఆడదాన్ని. కానీ మీలా వారిని నేను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాను? కారణం మీరు పెళ్ళాం కావటమే. అంటే మీ అభిప్రాయం? భార్యలకు కొన్ని హద్దులు, సంసార పద్ధతులు ఉన్నాయి. మేము చేసేవి చేయగలవి, మీరు చేయలేరు. మీది భక్తి, మాది రక్తి, మీది ప్రేమ, మాది కేవలం శారీరక సుఖం. మీరు జీవిత భాగస్వాములు, మేము బ్రతుకు తెరువు వెతికేవాళ్ళం. మీకు వారి ఆరోగ్యం ముఖ్యం, వారిని ఆనందింపచేయటం మాకు ముఖ్యం. అడగగానే బిస్కేనా ఇస్తాం, కేమైనా చేస్తాం, అదే మీరు చేయలేరు. అర్థమైందనుకుంటాను. ఇంకా ఏమైనా అడగాలా? మీరేమి అనుకోనంటే మరొక్క మాట అడగండి. వారి కోసం అహోరాత్రులు కన్నీరు కార్చే ఇల్లాలు, నాన్న కావాలని కలవరించే బిడ్డ ఉన్నారని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. తెలిసి ఇలా బంధం చేసుకోవడం న్యాయమా? అదే మా బ్రతుకు. భార్యలకు తమ భర్త ఏనాటికైనా తిరిగి వస్తాడనే నమ్మకం ఉంటుంది. కానీ ఏ క్షణంలో జారిపోతాడో అనే భయం మాకుంటుంది. అంతే. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాదంత నీచమైన బ్రతుకనేగా? కాదు, మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియక. నన్న? అవును, నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పగలిగినందుకు తప్పక అభినందించాలి. మీలాంటి భార్య లభించటం వారి అదృష్టం. వారిని అట్టిపెట్టుకోగలగడం మీ అదృష్టం. కాదు, పోనీ నా దురదృష్టం. నేను ఆ మాట అనను. కేవలం విధి చేసిన పొరపాటు. సరే, వస్తా. వారిని తీసుకెళ్ళు. నేను వారి కోసం రాలేదు. వచ్చారు కనుక తీసుకెళ్ళొచ్చుగా. మీరన్నట్లు
వారే వస్తారు. ఎంతకాలం ఇక్కడ ఉంటారు? ఏదో ఒకనాడు మీరే పంపుతారు. ఎందుకని? మీరు పెళ్ళాం కాదు కనుక బాబు అన్నం తినడం లేదు. వారి మనసు వశంలో ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పండి. ఇందులోనే మీకు ఆనందమైతే తప్పకుండా తీసుకుంటాను. ఉండండి, వస్తాను. క్షమించు, ఇంతవరకు ఏ స్త్రీ ఏనాడు చెయ్యని పని చేయాల్సి వస్తోంది. భార్యగా నేను ఈ పని చేయక తప్పదు. భర్త కోరితే స్వయంగా వేసి ఇంటికి తీసుకువెళ్ళింది సుమతి. నా భర్త ఆనందం కోసం నేనే విషయాన్ని అమృతంగా తీసుకుంటాను. నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించు స్వామి, నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించు. గుడ్ గర్ల్, కమాన్ కమాన్ కమాన్, కూర్చో. ఏం రాధ, బాధపడుతున్నావా? లేదు, మీ ఆనందమే నా ఆనందం. మొదట్లో అలాగే ఉంటుంది, ఇంకొక పెగ్గు వేస్తే అన్ని సర్దుకుపోతాయి. నా మాట విను, జస్ట్ వన్ మోర్. నిషాలో నీ కళ్ళెంత అందంగా ఉన్నాయి. చూడే
కలేను ఎన్నడైనా గాని నిన్ను విడవలేను నీవు లేని నేను ఇంకా బ్రతుకలే పది లక్షల దాకా పంపాను. పంపు, ఇంకో 10 లక్షలు పంపు. దాంతో తిరుక్షారం అయి కూర్చుంటుంది. నన్ను నిష్ఠుర పడతావేమో, లేకపోతే నెత్తిన పెట్టుకోమంటావా? వాడు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి వాడు చెడిపోవడానికి సహాయపడ్డా. నేను ఇంకేమన్నా నేను సరే ఎక్కడో దూరంగా ఉన్నాను. అతను ఏం చేస్తున్నాడో ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు. నువ్వు పినతండ్రి వై ఉండి కళ్ళెదురుగా ఉండి ఏమన్నా అతని విషయం పట్టించుకున్నావా? వై, మీ మామాలు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. అసలు వాడు నన్ను ఎంత అవమానించిందో నీకు తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడు.
ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలుక ఇలా చూ
చూడవు మాట్లాడవు మో మాటమా ఒక్కో బంగారు చిలుక అనురాగం రాధా నోరార పిలచిన చిరునవ్వు నవ్వి తీర కలాలు రాలునా చిరునవ్వు నవ్వి తీర కలాలు రాలునా ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా వరాలొలికిపోవునా ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలుక ఇలా చూడవు మాట్లాడవు ఏడవద్దు సీత, నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడిపోతుంది. మోసం చేసిపోయాడు మామా, దొంగ సచ్చినోడు. ఏం చేస్తాడులే, పంపించేశాను నా యాళ్ళే అరణ్యవాసానికి. ఒకసారి మా ఇంటికి రా మామా, నీతో చాలా చెప్పుకోవాలి. పద రారోయి మా ఇంటికి, రారోయి మా ఇంటికి, మావు మాటున్నది మంచి మాటున్నది, మాటున్నది మంచి మాటున్నది. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కురుసీల పీటున్నది, నువ్వు తొంగుంటే పట్టే మంచం పరుకున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మావు మాటున్నది మంచి మాటున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి, మాటున్నది మంచి మాటున్నది. రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాగనప్ప వల్ల కాటి దెబ్బున్నది. సాగనప్పేది మనల్ని కాదే ఆ భద్రయ్య గారిని, బాకున చెక్కితే లయాలు బేర అని చచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బానాలి. పో మామా, నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మదలా, రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ సేవించి పెట్టానే తయ్యా లేడీ.